హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మొహమాటం లేకుండా పదవులు అడగండి, ఇది నేను చెప్తున్న మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ నాయకులకు చెప్తున్న మాట. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నెల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ 21 మంది, అంటే పవన్ కళ్యాణ్ గారితో కలుపుకొని 21, అలాగే 2 MPలకి సత్కారం చేశారు. ఈ సత్కార సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇది. వాస్తవానికి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటారు, మాకు ఏదైనా కార్పొరేషన్ పదవులు వస్తాయేమోనని, లేదంటే ఎమ్మెల్సీ లాంటి పదవులు వస్తాయని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఆశావాదులు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు జనసేన పార్టీ తరఫున కూడా కొద్దిమంది ఆశావాహులు ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వచ్చే పదవులు ఎన్ని? అలాగే ఇక్కడ జనసేన పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాలేదు, ఇక్కడ తెలుగుదేశం అలాగే బీజేపీ కూడా ఉంది. అంటే ఇక్కడ మెయిన్ మేజర్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి కొన్ని పదవులు ఇస్తుంది, ఆ పదవులు పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు. అంతేగాని ఇక్కడ చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన ఆశావాహుల పరిస్థితి ఏంటంటే, మేము జనసేన కోసం చాలా కష్టపడ్డాం కదా, మాకెందుకు పదవు రాదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిపై ఒత్తిడి చేస్తున్నట్లుగా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఇవాళ నిర్మోహమాటంగా చెప్పారు. మీరు అడగండి, ఏదైనా పదవులు కావాలంటే అడగండి, కానీ సాధ్యాసాధ్యాలు చూస్తాం. చూసిన తర్వాత ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి సిఫార్సు చేసిన తర్వాత వీళ్ళు ఎంతకాలం కష్టపడ్డారు ఏంటి అని అన్నీ చూసుకున్న తర్వాతే మనకు ఎన్ని పదవులు ఉన్నాయి ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పదవుల పంపకం జరుగుతుంది అని చెప్పారు. ఇక పనిలో పనిగా చాలామంది చైర్మన్ పదవి అడుగుతున్నారు. ముఖ్యంగా చూస్తే టీటీడీ చైర్మన్ పదవినే ఎక్కువ మంది అడిగారు, దాదాపు 50 మంది అడిగారంట. మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయిన న్యూస్ ఏంటంటే, నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు, ఆయన ఆశిస్తున్నారనే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ దీనిపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేసి ఈ వార్తలు రాశాయి. అందులో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఆ టైంలో నేను దీనిపైన ఒక వీడియో కూడా చేశాను, ఇది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది, ఎందుకంటే మేబీ నాగబాబు గారు అలాంటి పదవులు కావాలని ఇక్కడ అడిగి ఉండకపోవచ్చు, కావాలనే మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారనే విధంగా. ఇదే నిజం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, మా అన్నయ్య నాగబాబు గారికి పదవి కావాలని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి, అసలు అలాంటి టాపికే రాలేదు, అంటే ఆ చైర్మన్ పదవి మా ఇంట్లో వాళ్ళు అడగలేదు, ఇంకా లక్కీ కానీ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈ టాపిక్ చెప్పారనమాట. అంటే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి పదవుల ఆకాంక్ష తప్పితే మనం ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. అదే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నేను నాకు కొన్ని ఉంటాయి అడగాలని, నేను మోడీ గారిని అడగాలి. దేని గురించి అడగాలి? మాకు విశాఖపట్నానికి రైల్వే, ప్రత్యేక రైల్వే జోన్ కావాలని, అలాగే మేము మాట ఇచ్చున్నాం ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు ఇస్తామని, వాటిపైన నేను మోడీ గారిని అడుగుతాను అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దాంట్లో పదవులు అనేటివి ఒక అలంకరణ కాదు, అది ఒక బాధ్యత అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పనిలో పనిగా జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారో వాళ్ళని ఈ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ, లేదంటే ఇంకా నియోజకవర్గాల వారిగా నాయకులున్నా, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కొడుకుల్ని, తల్లిని, కూతుర్ను ఎంకరేజ్ చేస్తూ మిగతా క్యాడర్ ఎవరైతే ఆ తర్వాత స్థాయి నమ్ముకున్న నాయకులను తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఆయన దృష్టికి వచ్చినట్లు కూడా ఆయన చెప్పారు. ఏదైనా సహజంగా జరగాలి, రాని మీ కుటుంబం నుంచో లేకుంటే వారసత్వంగా ఈ లెగసీ ఏదైతే ఉంటే రానివ్వండి, తప్పలేదు, కానీ అది సహజంగా కావాలి, అంతేగాని వాళ్ళని జనాల మీదకి రుద్దకండి అని చెప్పే ప్రయత్నం చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. అలాగే కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ లాగా రౌడీజం, గుండాయిజం అనేది మన జనసేన పార్టీలో ఉండకూడదు, నా దృష్టికి కొన్ని సంఘటనలు వచ్చాయి, వీటిని మీరు దయచేసి మానుకోండి అని ఇండైరెక్ట్గా ఎవరికైతే ఆ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మొత్తంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ గెలిచిన తర్వాత, దాదాపు 4 రోజుల తర్వాత చాలా విషయాలపై మాట్లాడుతూ చాలా క్లారిటీగా, స్పష్టంగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా ఉంటే సూటిగా చెప్పేస్తారు. అంటే మీడియా ముందు మాట్లాడుతున్నామా, లేకుంటే మన కమిటీ మెంబర్స్తోనో, లేకుంటే మన పార్టీ నాయకులతో మాట్లాడుతున్నామని చూడకుండా ఏదైనా ఉన్నా
కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పేస్తారు. ఆయనలో ఉన్న గొప్పతనం అదే. మిగతా రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా అదే. మిగతా వాళ్ళు ఏంటంటే లోపల మాట్లాడేటి కొన్ని ఉన్నాయి, బయట మాట్లాడేటి కొన్ని ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు లోపల బయట అంతా ఒకటే. ఏదైనా జనాలకు తెలియాలి, మనం ఏమనుకుంటున్నామో జనాలకు చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. సో అందులో భాగంగానే ఇవాళ చాలా విషయాలపై ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు పదవుల కోసం వెంపర్లాడుతున్న వ్యక్తులకు ఒక రకంగా స్వీట్గా వాళ్ళకి ఇది కాదు, మీరు నన్ను నమ్మండి, నేను మీ కష్టాన్ని నేను ఖచ్చితంగా ఏదో గుర్తిస్తాను, దానికి సమయం సందర్భం ఉండాలి, మనకు పదవులు అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి, ఒకవేళ రాకపోతే బాధపడకండి అని చెప్పే ప్రయత్నం. సేమ్ టైం ఈ రౌడీజం గుండాయిజం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఉపయోగపడేలా జనసేన పార్టీ రానున్న రోజుల్లో చాలా చాలా బలంగా జనసేన పార్టీ తయారయ్యేలాగా మీరందరూ కష్టపడండి, తప్పకుండా అప్పుడు మనకి మంచి రోజులు వస్తాయనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం.